అభివృద్ధి వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని అంటున్న జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమానికి ప్రారంభించింది ఉదయం గంటలకు విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు డాబా గార్డెన్స్ కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించారు రాజకీయాలకు అతీతంగా భారీ నిర్వహిస్తున్నట్లు అన్ని వర్గాల వారు దీనికి మద్దతు పలకాలని జేఏసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసింది కార్యక్రమంలోని భాగంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాఖ నగరంలో మోస్తారు వర్షం కురుస్తోంది ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో విశాఖలో గడిచిన కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ రోజు వర్షం వచ్చిన విశాఖ గర్జన యథావి నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది ముందస్తు వర్ష సూచన నేపథ్యంలో జేఏసీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు గొడుగులు రెయిన్ కోట్లతో కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు